Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పై పోరులో నిమ్మగడ్డ అస్త్ర సన్యాసం చేసినట్లేనా? మీకు మీ ప్రజాదరణకి ఓ నమస్కారం. ఇక నా వల్ల కాదు, కళ్ళ ముందు ఇలా జరుగుతుందని అనుకోలేదు. అనవసరంగా పట్టుబట్టి మరి ఎన్నికలకు కాలు దవ్వడం తప్పే అయిందేమో. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా పెట్టి రిటైర్ అయ్యే ముందు ఆ ఘోరాన్ని చూడలేను. ఇక సెలవు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలాగే అనుకుంటూ ఉండవచ్చు, కానీ వైసీపీ సర్కార్ మాత్రం మీ హ్యాండ్ మాకు బాగా కలిసొచ్చింది, మిగిలిన ఆ ఎన్నికలు కూడా కానిచ్చేయండి అని పట్టుబడుతోంది. 6 నెలలు గడిస్తే వారు వీరవుతారంటారు. అయితే 6 నెలలు గడవక ముందే ఏపీలో అది నిజమవుతోంది. నిమ్మగడ్డ కమిషనర్ గా ఉండగా ఎన్నికలు జరగవని చెప్పిన వైసీపీ ఇప్పుడు అదే నిమ్మగడ్డ మిగిలిన ఎన్నికలను కూడా పూర్తి చేసి వెళ్లాలని డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా స్థానిక ఎన్నికలు పూర్తి చేసి తీరతానని కోర్టుకు వెళ్లి మరీ పంతం నెగ్గించుకున్న నిమ్మగడ్డ ఈ 4 రోజులు ఎలాగోలా గడిపేసి ఇంటికి వెళ్లిపోతే చాలనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డను వదలడం లేదు, పరిషత్ ఎన్నికలు జరపాల్సిందేనని పట్టుబడుతోంది. దీనిలో భాగంగానే ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రభుత్వం మంత్రణాలు ప్రారంభించింది. సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ నిమ్మగడ్డతో భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని నిమ్మగడ్డను కోరారు. వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే నెలాఖరులోగా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవచ్చునని సిఎస్ దాస్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిస్తే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టవచ్చునని ఎస్ఈసీకి వివరించారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అందుకే త్వరగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడమే మేరని సిఎస్ దాస్ అభిప్రాయపడ్డారు. అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణపై తన అభిప్రాయాన్ని వివరించారు ఎస్ఈసీ. దాంతోపాటు ఎస్ఈసీ సిఎస్ భేటీలో ప్రివిలేజ్ కమిటీ నోటీసుల ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఏకగ్రీవాలపై హైకోర్టు వైసీపీకి అనుకూలంగా ఎస్ఈసీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఇదే దూకుడు కంటిన్యూ చేయాలని వైసీపీ భావిస్తోంది. గతంలో కరోనాను దృష్టిలో పెట్టుకుని నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేస్తే ఇప్పుడు అదే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం కోసం ఎన్నికలను పూర్తి చేయాలని వైసీపీ సర్కారు పట్టుబడుతోంది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు కేవలం 6 రోజుల సమయం అవసరమని, వాటిని కూడా పూర్తి చేస్తే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు సిఎస్ ఆదిత్యనాథ్ వివరించారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించాలంటూ గవర్నర్ను సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ కోరారు. ఇదే సందర్భంలో ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ పురపాలక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ పార్టీని ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రవీంద్రరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఈ నెల 31న రిటైర్ అవుతున్నారని, అయితే ఆయన 19 నుంచి 22 వరకు వ్యక్తిగత సెలవుపై వెళుతున్నారని అన్నారు. ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడం అంటే రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించకపోవడమే అవుతుందని వాదించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్విని కుమార్ వివరాలు సమర్పించేందుకు గడువు కోరడంతో న్యాయమూర్తి సోమయాజులు కేసును ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను ఆసరాగా తీసుకుని జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడంతో పాటు తనకిష్టమైన రాజకీయ పార్టీలకు ప్రయోజనం కల్పించాలనుకున్న నిమ్మగడ్డ ప్రజా తీర్పు ముందు ఏమీ చేయలేకపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పై పోరాటంలో చేతులెత్తేసి అస్త సన్యాసం చేసి సెలవుపై వెళుతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఏది ఏమైనా నిమ్మగడ్డ మాత్రం పరిషత్ ఎన్నికలకు సిద్ధంగా లేరు. దీనికి కూడా ఓ కారణం ఉంది. గత ఏడాది ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చాలా చోట్ల అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలయ్యాయి. ఈ కారణం వల్లే నిమ్మగడ్డ హఠాత్తుగా ఎన్నికలు వాయిదా వేశారంటూ వైసీపీ ఆరోపించింది. వైసీపీ సర్కారు దౌర్జన్యం చేస్తున్నారంటూ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ కూడా రాశారు. దీంతో ఆ లేఖ అప్పట్లో దుమారమే రేపింది. ఇటీవల ఏకగ్రీవాలపై విచారణ జరిపిన హైకోర్టు గతంలో జరిగిన ఏకగ్రీవాలకు పచ్చజెండా ఊపింది. దీంతో ప్రభుత్వంపై నిమ్మగడ్డ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని తేలిపోయింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అదే ఎన్నికలు నిర్వహించడం నిమ్మగడ్డకు ఎంతమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. నిమ్మగడ్డను మొదటి నుంచి వెనకేసుకొస్తున్న టీడీపీ ఇప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం వెనుక కారణాలు వేరే ఉన్నాయి. గత ఏడాది ఆయన ఎన్నికలు వాయిదా వేయగానే కరోనా వచ్చి పడింది. ఆ సమయంలో జగన్ నియమించిన వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా అక్కరకు వచ్చింది. వాలంటీర్లకు సామాన్య పౌరులకు అనుబంధం విపరీతంగా పెరిగిపోయి అదంతా ఎన్నికల సమయంలో వైసీపీకి ప్లస్ అయింది.
Karona Sanshabarik Munde, Yenikal Zergunte, Jaganku Yipurana, the goodwill Munde, the Kadan as Vastavum. Karona Inka Putika Pakamunde, Nemagata, Yenikal Pertan and Mundikesar. I'm Yisi Gavanaka, Yenikal Zergam, Tamapatistic Bang Mankun of ICP, Pantanikpoya Dukundi. Chevaku court to Mutikail Vedam to Gatilaka Serenandi. Terasusta Panchati Yenikala, VCP, and by Satanic Pega Sutlovichai. Apatakar and Nemagata Tagala, Muspal Yenikal Pertan and Maram Chesar, Peter. VCP, and Murushat Muchai. Debbie the municipality of Debbie Nal VCP Santamayai. Falita Vilvad in a Pathakondi Corporation of VCP Katarana Padai. E. Falita Zapaku TDP Ki Dematripoindi. Hadavidika Enikilipit and Nemakatape Karalo Mirial Nurthunaru. E. Kara TDP Ki Mara Ibandukota Vachipadindi. Nemakata Retarayaka and a Sanamla Mara Commission and Nimistaru. A commission of VCP SFR says in the Kabati. Panchayati Municipal Enikal Kota Commission Advarim Ladrite. Yenikala Commission CM to Kumakayarani Ara Pinchalaniki TDP ki Avakasim the Kedi. Kani you put VCP by Katikat in the Commission Hayamlona Zergan Yenikal Kabati, War Yemi Amalak Potunaru. Dinto you put Kanesum MPDC, JPDC, Yenikala in a Petrathaya and two, Nemagataka Vipakshal, Morapetukunatuga Kalpistundi. Andike Yenikala Zarakapote, Akasim Badalai Potundi, Bumikungi Potundi, Anant the Bella Picture and Nemagata, you put a Lupet Elpotar and Naru.